హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికాడికి అయితే వెళ్తున్నాము. బైక్ పైన అయితే వెళ్తున్నాము, అందుకని చెప్పేసి అయితే ఇంకా గాలి వస్తుందని చెప్పేసి అప్పుడైతే మాట్లాడలే, వాయిస్ వినపడదని చెప్పేసి. ఇప్పుడు మేము వెళ్ళే వరకు అయితే ఇంకా 2 అవర్స్ పడుతుంది, 4 o'clock అయితే బయలుదేరాము. సో మీరు మాత్రం వీడియో అయితే స్కిట్ చేయకుండా అయితే చూడండి అనమాట. సో మొన్న అయితే వెళ్తున్నాను, సో మా ఇంటికాడ ఎలా ఉంటుందో, మా ఫ్యామిలీ ఎలా ఉంటుందో అని అయితే చూపిస్తాను. వీడియో మాత్రం స్కిట్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడే మా అమ్మోళ్ళ ఇంటికాడికి అయితే వచ్చాను. సో మార్నింగ్ మొత్తం అయితే ఇంకా ఇంటికాడనే ఉండే, సో నైట్ అయితే వచ్చానన్నమాట. సో ఇప్పుడైతే మా అమ్మోళ్ళ ఇంటికాడికి ఆల్రెడీ వచ్చేసాను. సో మా ఆయన ఉండేసి అయితే ఇంకా మంచం అనమాట. సో మా మంచం పైన అయితే ఫోన్ అయితే చూస్తుండు. పాప వచ్చేసి ఇంకా డ్రెస్ లేకుండా అయితే ఉందన్నమాట. సో మా తమ్ముడు వచ్చేసి ఇంకా కింద అయితే పడుకుండు. మా మమ్మీ అయితే ఆకలి అవుతుందని చెప్పేసి రొట్టెలు తింటుంది. సో చికెన్ తెచ్చాను, అలానే గుడ్లు కూడా తెచ్చాను. అయినా ఆమె ఆగకుండా ఇంకా ఏంటి ఆనియన్ తోట అయితే తింటుంది. చూపిస్తాను, జస్ట్ ఆనియన్ రొట్టె చూడండి, ఇలా తింటారన్నమాట పల్లెటూర. మా మమ్మీ వచ్చేసి అయితే ఇప్పుడు తింటుంది. సో చిలకకి వెళ్ళిందంట. సో చిలకలు అంతా పని చేసుకుని వచ్చింది. సో చిలకలు అయితే పని చేసుకుని వచ్చింది, ఫుల్ ఆకలి అవుతుంది అందుకని చెప్పేసి తనైతే తినేస్తుంది. సో నేను ఉండేసి అయితే ఇప్పుడేమో మా మమ్మీ వచ్చేసి డబ్బులు ఇచ్చింది అనమాట, అందుకని చెప్పేసి అయితే చికెన్ అయితే తెచ్చుకున్నాను. సో చికెన్ అయితే కానీ వీడియో అయితే తీయలేదు అనమాట అప్పుడు. సో చికెన్ ఇది. సో ఇంకో మమ్మీ వచ్చేసి ఇంకా వంట అయితే చేస్తుంది, సో మా చెల్లి. సో మేము ఊరు సిటీ నుంచి అయితే వచ్చేసాము. పాప వచ్చేసి అయితే ఆడుతుంది, ఇంకా డ్రెస్ అయితే వేసుకోకుండానే ఆడుతుంది. సో ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్, ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసేయాలి. ఇప్పుడైతే ఎగ్ ఆమ్లెట్ అయితే చేసినాను ఫ్రెండ్స్, అందరికీ ఆకలి అవుతుంది అని చెప్పేసి. సో చికెన్ తెచ్చాను. సో చికెన్ తెచ్చేటప్పుడు కూడా ఎగ్ తెచ్చాను. సో ఫస్ట్ అయితే ఎగ్ చేయమని చెప్తున్నారు. చికెన్ చేయాలంటే ఇంకా 20 మినిట్స్ అయితే కావాలి, మంచిగా ఉడకాలి కదా, అందుకని చెప్పేసి ఎగ్ అయితే ఫాస్ట్గా అవుతుంది అని చెప్పేసి అయితే ఎగ్ చేశాను. ఫస్ట్ అయితే ఉప్పు అయితే వేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎగ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఆకలి అయితే ఉందన్నమాట అందరికి అని చెప్పేసి, తర్వాత అయితే చికెన్ వండుతాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అందరూ నా కోసమే వెయిటింగ్ అనమాట. నేనైతే ఇక ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను. సో మా మమ్మీ అయితే చిలకకి వెళ్ళిందంట, అందుకని చెప్పేసి అంత పని చేసి వచ్చింది కదా, అందుకని ఇంకా తనకైతే ఓపిక లేదు. తను కూడా అలానే రొట్టెలు అయితే అలానే తింటా ఉంటుంది. నేనైతే ఇంకా ఆమ్లెట్ అయితే తొందరగా చేస్తున్నాను. అంత అయితే వేసుకుంటున్నాను అనమాట, పసుపు ఉప్పు అయితే వేసేసాను. ఇప్పుడేమో ఇంకా ఉన్నవి అన్ని మసాలా అంతే వేస్తున్నాను. మా మమ్మీ కూడా అక్కడనే నిలబడ్డది అనమాట. సో నువ్వేం చేయకు నేను చేస్తా అని చెప్పేసి ఇంకో మమ్మీ అంటుంది, వద్దులే మమ్మీ నేను చేస్తా అని చెప్పేసి నేనైతే చెప్పానమాట. సో మా చెల్లి వచ్చేసి వీడియో అయితే తీసింది. సో మా ఇప్పుడైతే మా చెల్లి కూడా వెయిటింగ్ అనమాట, ఎప్పుడు చేసి ఎప్పుడు తిందామని చెప్పేసి. ఇంకా ఎగ్గర అయితే ఇలా అయితే చేసేస్తున్నాం ఫ్రెండ్స్, ఎట్లనో. ఇప్పుడు అందరికి ఆకలిగా ఉందన్నమాట, మేము కూడా జర్నీ చేసి వచ్చినాము. అలానే మధ్యాహ్నం తినం, ఇప్పుడు కూడా తినలేదు. సో ఇప్పుడైతే నేను చేసేసాను అనమాట. మా ఆయనకైతే ఇంకా పెట్టేస్తాను, మా అమ్మకి అయితే పెట్టేస్తాను. ఇప్పుడైతే మా బావకి అయితే ఇచ్చేస్తున్నాను, మా బ్రదర్ వచ్చేసి ఇంకా తింటుండు. ఎగ్ ఫ్రై ఇప్పుడైతే ఇచ్చేస్తాను. మా మమ్మీ అయితే ఇంకా కూర్చుంది. సో ఇప్పుడైతే చికెన్ అయితే స్టార్ట్ చేస్తాను. చికెన్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ఆయిల్ అయితే వేసాను అనమాట. సో కరేపాను తీసేటప్పుడు ఆయిల్ పడుతుందని ఇంకా భయపెట్టుకుంటే అయితే వేసాను. ఇప్పుడైతే ఆనియన్ వేసేస్తున్నాను. ఆనియన్ వేసేసి ఇంకా మా చెల్లి అయితే స్టాండ్ పెట్టేసింది అనమాట. స్టాండ్ పెట్టేసి వీడియో పెట్టేసి ఆన్ చేసి వెళ్ళిపోయింది. ఇంకా నేనైతే వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. సో ఆనియన్ అయితే చాలా ఫ్రై అవ్వాలి ఫస్ట్. సో ఆనియన్ అయితే వేసి ఇంకా కలుపుకుంటున్నాను. ఆనియన్ వేసిన తర్వాత ఇంకా పేస్ట్ అని కానీ పసుపు అన్నీ అయితే వేసుకోవాలి. ఇంకా పాప వచ్చేసి బాగా సతాయిసు ఉంటుంది కదా, ఎంతమంది ఉన్నా నా దగ్గర వస్తా ఉంటుంది. ఇప్పుడైతే ఎగ్ అయితే అందరం తిన్నాం కదా, అందుకని చెప్పేసి చికెన్ అయితే ఇంకా టేస్ట్గా ఉండాలని చెప్పేసి, మంచిగా ఉండాలని చెప్పేసి ఇంకా నేను ఆనియనే ఎక్కువ ఫ్రై చేస్తున్నాను అనమాట. సో ఆనియన్ ఫ్రై చేసే లోపల ఇంకా ఉప్పు అయితే వేసుకుంటాను. అన్నీ అయితే ఉప్పు కారం అయితే తర్వాత వేసుకుంటాను. పసుపు ఉప్పు పేస్ట్ ఇంకా ఆనియన్ అయితే ఫస్ట్ వేసుకుంటాను నేనైతే. సో ఇప్పుడైతే నేను పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట. పేస్ట్ వేసుకొని ఇంకా ఫ్రై అయితే బాగా చేస్తున్నాను. సో అందరం అయితే తినేసాము. తిన్న తర్వాత ఏంటి పాప అయితే ఇంకా మా మమ్మీ అయితే ఎత్తుకుంది అనమాట, అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా వీడియో పెట్టుకుంటా ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ అయితే వేసేస్తున్నాను. ఆయన ఆనియన్ అయితే మొత్తం ఫ్రై అయింది అనమాట. సో మొత్తం అయితే లెగ్ పీస్ ఉన్నాయి ఆయనకు, మా తమ్ముడికి నాకు అనమాట. సో 3 లెగ్ పీస్ చూడండి, సో వేసేస్తున్నా.
ఇప్పుడైతే నేను చికెన్ అయితే బాగా కడిగేసి అయితే ఇంకా పెట్టేస్తున్నాను అనమాట కర్రీలో అయితే. సో ఫస్ట్ అయితే నేను చికెన్ అయితే బాగా ఫ్రై చేస్తాను, ఎందుకంటే నీస్ వాసన అయితే వస్తుంది అందుకని చెప్పేసి ఒక 10 మినిట్స్ అయితే నేను అలానే ఫ్రై చేస్తూ ఉంటాను. మా ఫ్యామిలీ వాళ్ళు అయితే అందరు తినేసారు కదా అందుకని నేను చెప్పేసి చికెన్ అయితే ఇంకా సూపర్ వంట అయితే చేయాలని చెప్పేసి ఇంకా చికెన్ అయితే బాగా ఫ్రై చేస్తున్నాను. సో చికెన్ ఫ్రై చేస్తే సో ఇంకా ఫ్రై చేసినప్పుడు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. ఇప్పుడైతే మూత అయితే కప్పేసాను, మూత కప్పినాక ఒక 10 మినిట్స్ అయితే ఫ్రై అయిపోతుంది. సో 10 మినిట్స్ తర్వాత అయితే ఉప్పు కారము మసాలా అవి వేసినానుకో, తర్వాత కొంచెం వాటర్ వేసినాక ఉడికినాక ఇంకా ఫ్రై అయితే అయిపోతుంది. సో ఆల్మోస్ట్ అయితే నేను ఇలా అయితే వండుతాను. సో చూడండి ఎలా ఉందో. సో ఇలా అయితే వీడియో తీసుకుంటే అయితే వండేస్తున్నాను అన్నం అయితే. అన్నం అయితే ఆల్రెడీ వండారనమాట. సో అన్నము, సో ఇది వచ్చేసి రొట్టెలు. సో ఇప్పుడు తినడానికి చెప్పేసి అన్నం అయితే వండేసాను ఉంది మొత్తం. సో ఇది అన్నము, మూత అయితే కప్పేస్తాను. సో మూత అయితే కప్పేసాను, ఒక 10 మినిట్స్ తర్వాత అయితే చూసాను. సో అంత లోపల అయితే ఇంకా మా ఆయన దగ్గరికి అయితే వెళ్తాను. సో ఇంట్లోకి వచ్చేసి ఫోన్ చూస్తుండవు, మా చెల్లి వచ్చేసి కూసుంది. సో వాళ్ళకి ఎగ్ పెట్టినా కదా, ఆ ఎగ్ అయితే నేను కూడా తింటాను. మా డాడీ ఫోటో, ఇద్దరు మా మమ్మీలు, మా డాడీ. సో ఇదైతే పాతకాలం ఫోటో అన్నమాట, మా డాడీ మా మమ్మీ, పెద్ద మమ్మీ మా డాడీ. సో ఇది కూడా మా డాడీ, ఈయన మా తమ్ముడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో చూపిస్తాను. సో అలానే మాకు కూడా టైం చాలా అయిపోయింది అనమాట వండేసే. సో పీసెస్ పీసెస్ అయితే చాలా సూపర్గా అయితే అయిపోయింది చూడండి. సో ఫ్రై చేసినాం అనమాట. సో కొంచెం కూడా ఇంకా వాటర్ లేకుండా. సో వీడియో అయితే నేనే తీస్తున్నాను, అలానే నేనే కర్రీ అయితే చేసేస్తున్నాను. సో ఫోన్ అయితే పెట్టుకున్నాను వీళ్ళు చూడండి, నేను వంట చేసాం కానీ ఇంకా ఇలా ప్లేట్ పట్టుకుంటారు. సో ఇదనమాట కర్రీ వచ్చేసి. ఇంకా మా ఆయన కూడా ఇంకా వెయిటింగ్ ఫ్రెండ్స్. చూసారా ఇలా ఇలా వండి నన్ను చాలా బాగుంది కదా. సో ముక్కలు కూడా అలా మొత్తము ఇదైందనమాట, మెత్తగా అయిపోయినాయి. సో ఫ్రై చేసినాను మామూలుగా. సో చూడండి చాలా రెడ్గా ఉంది, అలానే ఆయిల్ కూడా ఎలా వస్తుందో. ఆయిల్ ఎక్కువ ఉంటే ఫ్రై ఎక్కువ అవుతుంది అనమాట. బాగుంటుంది అలానే. అక్కడైతే కర్రీ ఫ్రై అవుతుంది. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ పాప అయితే ఇంకా డ్యాన్స్ చేస్తారు అనమాట. సో ఇంకా మమ్మీ వచ్చేసి కూసుంది. ఇంకా ఇవాళ అయితే ఇలా అయితే ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మేము వచ్చేసి. పాప అయితే డ్యాన్స్ చేస్తుంది, ఫోన్లో అయితే సాంగ్ పెట్టుకోరు అనమాట. సో ఇద్దరు అయితే డ్యాన్స్ చేస్తున్నారు. సో నేను వీడియో తీసిన కూడా వాళ్ళకి తెలియకుండానే డ్యాన్స్ చేస్తారు. సో నేనైతే ఇంకా వంటకాడ నుంచి వచ్చేసాను, మా చెల్లె అయితే ఇంకా కర్రీ కాడ అయితే ఉందనమాట ఫ్రై చేస్తుంది. సో ఇక్కడ నేనైతే పెట్టేసాను ఫ్రెండ్స్ తనకైతే. సో ఇప్పుడైతే పెట్టేస్తాను పట్టు. సో కంప్లీట్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. మా బావ కూడా ఇంకా వేసేసాను. ఇప్పుడైతే మూత అయితే కప్పేసాను, మూత అయితే కప్పేసాను. ఇంకా మా బావది అనమాట ఈ ప్లేట్ వచ్చేసి. సో ఇదైతే మా బావ ప్లేట్ ఇచ్చేస్తాను. సో మా మమ్మీ వచ్చేసి ఇంకా డ్యాన్స్ చేస్తుంది. ఇంకా మా అమ్మ అయితే ఇంకా కూర్చుంది అనమాట. సో ఆయన కోసం అని చెప్పేసి తీసుకొచ్చాను. సో ఇలా అంట ఫ్రెండ్స్, ఇంకా ఇలా మా ఫ్యామిలీకి అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ వస్తే ఇలా ఎంజాయ్ చేస్తాం అనమాట మేము. ఇంకా మా ఆయన వచ్చేసి ఇంకా తింటాడేమో. ఇంకా మా మమ్మీ వచ్చేసి డ్యాన్సే ఫుల్ చేస్తారు. కొంచెం రొట్టె అనమాట. సో ఒక లెగ్ పీస్ అయితే పెట్టుకొచ్చినాను, తింటున్నాను. సో టేస్ట్ మాత్రం భలే ఉంది. సో కర్రీ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. పసుపు పసుపు అయితే అయిపోతుంది.
వాళ్ళ డాడీ ఫోన్ ఎలా పలగొడుతుంది చూడండి ఫ్రెండ్స్. పాప వచ్చేసి మా మమ్మీ అయితే ఫోన్ తీసుకుంది. సో నేనైతే తింటున్నాను. సో లెగ్ పీస్ అన్నమాట. సో చాలా ఫ్రై అయిపోయింది చూడండి లెగ్ పీస్ ఎలా ఉందో. ఒకటే అంటే ఒక రొట్టెలో హాఫ్ రొట్టె అన్నమాట నేను తినేది. సో ఇది వచ్చేసి ఒక్కటే లెగ్ పీస్. మా ఆయనకు ఒకటి పెట్టాను. ఇంక లెగ్ పీస్ అయితే ఇంట్లోనే ఉంది కర్రీలో. ఒక లెగ్ పీస్ చూడండి ఎలా ఉంది. బాగుంది టేస్ట్. ఇది వచ్చేసి ఇప్పుడైతే తింటున్నాం ఫ్రెండ్స్. టైం వచ్చేసి 9 అవుతుంది ఇప్పుడు. ఇంకా 1 అవర్ అయితే ఇంకా ఆడుకొని తర్వాత అయితే ఇంకా